వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేయండి. పీఆర్సీ అమలు, సిపిఎస్, ఏపీపీల రద్దు కోసం కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. అనంతపురం జిల్లా ఏపీటీఎఫ్ తాడిపత్రి జోనల్ సమావేశం జేసీ నాగరెడ్డి డిగ్రీ కళాశాలలో డానియల్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే డానియల్ మాట్లాడుతూ 2018 జులై 1 నుంచి 10వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపనం చేస్తూ 3 సంవత్సరాలుగా కాలం గడిపేశారన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడం దారుణమని ఇప్పటికైనా పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాలం సరిపోతుందని, విద్యాబోధనకి అడ్డంకిగా తయారైన ఏపీపీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం, ప్రాథమిక విద్య నుంచి 3, 4, 5 తరగతులను విభజించకూడదని, అనేక అపరిష్కృత సమస్యలపై గతంలో కేంద్రంలో ఈ నెల 19 నుంచి 22 వరకు ఏపీటీఎఫ్ పక్షాన ధర్నా చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమమునకు పిలుపునిచ్చారు. మొత్తానికి చూశారు కదా, పీఆర్సీ అమలు, సిపిఎస్, ఏపీపీల రద్దు కోసం అయితే ఈ రకంగా వివరాలు అనేది రావడం జరిగింది. చలో విజయవాడ అనే కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈ యొక్క పిలుపునైతే ఇచ్చారు. అయితే చూడాలి ప్రభుత్వం ఏ రకంగా ఈ విషయంపై స్పందిస్తుంది అనేది. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.